ఆరు గ్యారంటీలకు సంబంధించిన పథకాలన్నీ ప్రజలకు అందేలా చూస్తానని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి అన్నారు. తనను గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. కర్మన్ ఘాట్లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి తుమ్మల, మధుయాష్కి, మహేందర్ రెడ్డి, హనుమంతరావు పాల్గొన్నారు. అశోక్ గజపతిరాజు నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను కలుపుకొని వెళ్తానని అన్నారు. అశోక్ గజపతిరాజు స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్తానని, చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యమని అన్నారు అప్పలనాయుడు. కరీంనగర్ జిల్లా ఉట్నూరు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. మల్లికార్జునస్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో ఉండి స్వతంత్ర అభ్యర్థి కల్వపూడి శివ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుప్రభు ఆశీస్సులతో సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 20 సంవత్సరాలుగా ఉండి ప్రజలతో విడదీరాని అనుబంధం ఉందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభువును కోరుకున్నానని కల్వపూడి శివ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు కానీ గంజాయి సరఫరా లేదా విక్రయాలు జరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీలో కార్డన్ సెర్చ్ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. కార్డన్ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలు సీజ్ చేశామన్నారు. సంబంధిత ధృవపత్రాలు తెచ్చి వాహనాలు తీసుకువెళ్లొచ్చని అన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నియోజకవర్గం టీడీపీ ఆఫీసును ఆ పార్టీ పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో వైసీపీ హయాంలో 5 ఏళ్లలో అనేక చోట్ల భూకబ్జాలు జరిగాయన్నారు. పెదకూరపాడులో నెలకొన్న మంచినీటి సమస్యను టీడీపీ అధికారులకు రాగానే పరిష్కరిస్తామన్నారు ప్రవీణ్. ఛత్తీస్గఢ్లోని గడ్జిరోలీలో పోలీసులు మావోయిస్టు క్యాంపును కనిపెట్టారు. మాన్పూర్ జిల్లా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో కసన్ సూర్ చట్గావ్ దళం, ఛత్తీస్గఢ్కు చెందిన ఔంధీ దళం క్యాంపు చేసిన సమాచారంతో పోలీసులు వెళ్లారు. అప్పటికే తప్పించుకున్న మావోయిస్టు క్యాంపులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పోలీసులకు లభించాయి.